విజయవాడలో రెండో రోజు బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా పెండింగ్ సెగ్మెంట్లపై సమీక్షిస్తున్నారు. ఇక నియోజకవర్గాల్లో పరిస్థితిపై నేతలతో విడివిడిగా శుభప్రకాష్ చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థుల బలాబలాలు సామాజిక సమీకరణాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ప్రస్తుతం బీజేపీ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి కూడా బీజేపీలో పలువురు నేతలు చేరుతున్నారు. ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతోంది. కేంద్రంలోని మోదీ సర్కార్ చేసిన అభివృద్ది పనులకు ఆకర్షితులై పలువురు బీజేపీలో చేరుతున్నారని పార్టీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. నిన్న ప్రముఖ పారిశ్రామికవేత్త రెడ్డప్ప బీజేపీలో చేరగా ఇవాళ పలువురు మహిళలు కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతోపాటు నండూరి శ్రీనివాసరావు, రామాంజనేయులు కూడా పార్టీలో చేరారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. కేంద్ర సర్కార్ మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. हमारे